ఇంకొకటి, చాలామంది జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో అన్ని ప్రముఖ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఒక్కొక్కరు ఒక నెంబరింగ్ చెప్పారు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఈ ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి. అంటే జ్యోతిష్యంలో కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఉంటుందా? ఇది చాలా మంచి ప్రశ్న. జ్యోతిష్యంలో ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం అనేది అది అవివేకం. ఎందుకోసం అంటే, ఖచ్చితంగా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది చూసాం. అలా ప్రతి ఒక్క కార్యకర్తది, ఎవరైతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారో, వాళ్ళందరి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఫాస్ట్ ప్రజెంట్ ట్యాలీ చేసి కనుక తూచా మనం ఎనలైజేషన్ పర్ఫెక్షన్ చేస్తే ఖచ్చితంగా చెప్పచ్చు. చెప్పచ్చు, కానీ అటువంటిది జరగదు. నేను ఒక పర్సన్ ఎన్నుకుంటున్నాను, వాడిని పెడుతున్నాను, వాడి డీటెయిల్స్ ఏంటో తెలియదు, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉందో లేదో తెలియదు, ఎలా చెప్పగలుగుతారు? అది ప్రజల నాడి. ఇవన్నీ బెట్టింగ్లు పెట్టుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని, అందుకనే అంట, ఎవరిని కూడా శాస్త్రాన్ని నమ్మద్దు, మీరు మూఢంగా నమ్మకండి. దాని మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్, యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. మీరు తెలుసుకోండి, నేర్చుకోండి, కానీ దాన్ని నేర్చుకున్న తెలుసుకున్న తర్వాత తూచా తప్పకుండా ఆచరించాలి. ఎందుకంటే ఇది ధర్మ సంబంధమైనటువంటిది కాబట్టి, అధర్మబద్ధంగా ఏదో ఫేక్తే దానివల్ల ఉపయోగం ఏముండదు. కాబట్టి శాస్త్రాన్ని శాస్త్రంగా చూసినంత వరకు కూడా శాస్త్రి బాగుంటాడు, శాస్త్రము బాగుంటుంది. మరి ఈ రకంగా చెప్పడం వల్ల అంటే రేపటికి జ్యోతిష్యం మీద ఉన్న కూడా నమ్మకం కూడా పోతుంది కదా? ఖచ్చితంగా. ఈ రోజున అనేక మంది హేతువాదులు కూడా దాని మీద రచ్చరచ్చ చేస్తున్నారు. చేస్తుంటేనే అన్న, మీరు ఎవరైనా సరే జ్యోతిష శాస్త్రాన్ని అభాషణం చేస్తే ఊరుకోను, శాస్త్రి ఇట్ విల్ బి రాంగ్. పేరు చెప్పను, ఆల్రెడీ ఒక ప్రముఖ ఛానల్ నుంచే ఆయన కూడా జ్యోతిష పండితుడు, చాలా సీనియర్, చంద్రబాబు నాయుడు గారికి 112 సీట్ల పైనే వస్తాయని బాండ్ పేపర్ మీద రాసిస్తా అని చెప్పారు. విజయవాడ పర్సన్ పేరు నేను చెప్పాను, ఒకవేళ రాకపోతే ఈ జ్యోతిష్యానికే నేను రాజీనామా చేస్తాను. అదే చెప్తున్నా కదా, శాస్త్రం శాస్త్రి ఛాలెంజ్ చేస్తున్నాడు తప్ప శాస్త్రం మీద ఛాలెంజ్, శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని శాస్త్రి ఛాలెంజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఏదైతే ఉందో, ఇట్లాంటివి ఈ దుశ్చేష్టలని చాలా వరకు మేము అరికడతాము. కాకపోతే వాళ్ళు ఓవర్గా వాళ్ళు పోయినప్పుడు అది వ్యక్తిగత విషయం. కాబట్టి ఆ జ్యోతిష్యాన్ని ఆయన వదిలేస్తాడు, ఇంకోటి చేసుకుంటాడు. అదే నేను అనేది, అదే దీన్ని ఏ విధంగా ఉందో శాస్త్రాన్ని శాస్త్రంగా విశ్లేషణ చేయండి, సూచించండి. కాకపోతే రమ్మంటాను, ఎవరైనా సరే 10 మంది శాస్త్రవేత్తలు రండి, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు చర్చించుకుందాం. చర్చించుకుని ఒకటిగా పోండి. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఎప్పుడైతే వాళ్ళు వ్యవహరిస్తున్నారో అది ప్రజల్లో అపహాస్యం పాలవుతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అపహాస్యం చేయొద్దు, జ్యోతిష్కుని మాత్రం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, హేతువాదులు కూడా ఒకటే పెడుతున్నారు. ఆ చిలక జ్యోతిషం చెప్పేవాడు, ఆ గవ్వలు వేసేవాడు, ఆ శాస్త్రంలో నైపుణ్యత లేని వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చెప్పించి, ఈ శాస్త్రం అసలు శాస్త్రమే కాదు, సూర్యుడు గ్రహమే కాదు, భూమి గ్రహమే కాదు, నువ్వు నివసిస్తుంది భూమి మీద నిలబడుతున్నావు, తీసుకుంటుంది సూర్యరశ్మి తీసుకున్నావు, చంద్రుడి ఆస్వాదిస్తున్నావు, అవన్నీ కావంటే ఈ సైన్స్ పరిభాష వేరు, శాస్త్ర పరిభాషలో వేరు. ఈ సైన్స్ సామాన్య శాస్త్రం, ఇది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శాస్త్రాన్ని శాస్త్రంగానే చూడమంటున్నాను తప్ప, దాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా చేస్తే ఈ సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, చాలామంది జ్యోతిషాన్ని కూడా కమర్షియల్గా టీవీల్లో ఏదో అది ఉంది, ఇది ఉంది, ఆ దోషం ఉంది, దానికి అది చేయి, దీనికి ఇది చేయి అని చెప్పడం కూడా జ్యోతిషానికి పూజలకు కూడా సంబంధమే లేదు. జ్యోతిష శాస్త్రం జ్యోతిష శాస్త్రంగానే ఉండాలి. ఆధ్యాత్మికం, పూజలు, గుడు దేవాలయాలు ఇవన్నీ కూడా వేరు, వాస్తు వేరు. ఇవన్నీ తీసుకొచ్చి కలిపేసి కలగా పులగం చేసేసి జనాలని అంతని కూడా అయోమయంలో చేసేసి ఏదో సంపాదించుకుందాం పొట్టగొట్టు కోసం అదే చేసుకోకర్ల. దేహి అంటే ఎవడైనా పెడతాడు. కాబట్టి శాస్త్రాన్ని అపహాస్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరిని కూడా, మీ ఛానల్ కానివ్వండి, వేరే ఛానల్ కానీ, ప్రజలకు నేను చెప్పేది ఒకటే, శాస్త్రం జ్యోతిష శాస్త్రం నిగూఢమైంది, నిస్వార్థమైంది. ఆ శాస్త్ర పరిజ్ఞానం దాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని నేర్చుకోండి, దాని మీద సాధన చేయండి, దాని కారకత్వాలు తెలుసుకోండి, దాన్ని అన్వయమైన లోపంలో ఏదైతే ఉందో ఆ లోపానికి గురి కాకుండా శాస్త్రాన్ని శాస్త్రంగా చూసినంత వరకు కూడా దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే తూచా 90% వరకు మాత్రం యాక్యురసీ తీసుకురావచ్చు, 10% మాత్రం భగవదాధీనమే. ఎందుకోసం అంటే, మన ఎనలైజేషన్ ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫాస్ట్ ప్రజెంట్ మనకు ట్యాలీ అయితే ఫ్యూచర్ గురించి మనం మాట్లాడడానికి ఒక కరెక్ట్ అయిన శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఇక ఈ గ్రహస్థితి ఇలా ఉంది, ఈ గమనాలు ఇలా ఉన్నాయి, దీని అవయోగాలు ఉన్నాయి అన్నప్పుడు
అది ఎక్కడ ప్రభావితం ఉంది? నాలుగో స్థానంలో ప్రభావితం ఉందంటే నీ ఇంట్లో దోషం ఉంది, తొమ్మిదో స్థానంలో ప్రభావం ఉందంటే నీ ఫ్యాక్టరీలో దోషం ఉంది, నీ ఆఫీస్లో దోషం ఉంది. ఇట్లా మనం ఆ స్థానాన్ని మనం ఎనలైజేషన్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడు గాడ్ అంటే ఎవడో కాదు, జనరేషన్ ఆపరేటర్ డెస్ట్రాయర్. బ్రహ్మ సృష్టించాడు, బీజం అనేది నీకు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మేల్ ఫీమేల్ కలయికతో కలగాలి తప్ప నీ ఏ డాక్టర్ వచ్చి నీకు వాడు ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీ పెట్టినా ఇంకో బేబీ పెట్టినా కానీ కాని పని అది, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాబట్టి నీ సైన్సు ఎంతవరకు యాక్యురసీలో ఫెయిల్యూరే. శాస్త్రంలో ఏంటంటే వాళ్ళకి ఈ యోగం ఈ సమయంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సమయంలో ఇచ్చేసుకోండి. ఎందుకంటే ఇతర దేశాల్లో చూసుకుంటే ఈ ఆస్ట్రాలజీని సైంటిఫిక్గా వాడుతున్నారు, మన దేశంలో ఇంకా జ్యోతిషాన్ని నమ్ముతూ బ్రతుకుతున్నారు జనాలు. మనము ఏం చేస్తున్నాం అంటే అజ్ఞానంలోకి వెళ్తున్నాం, వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. మీరు అన్నది కరెక్టే ఇది, ఎందుకంటే మన వైమానిక శాస్త్రాన్ని దొంగిలించుకు వెళ్ళి వాళ్ళు అక్కడ డెవలప్ చేశారు. మన దగ్గర డబ్బు లేని సమయంలో, ఈ రోజు డబ్బు ఉన్నప్పుడేమో మనమేమో ఈ సెల్ఫీలని లేకపోతే ఇంకొక వాట్సాప్లు లేకపోతే ఫోన్లు తీసుకుని లేకపోతే ఇక ఇవన్నీ కూడా ఏది కాక ఏది దొరకకపోతే సూసైడ్ చేసుకుంటారు. నా ఒక్కటే సూచన ఏంటంటే యువత అందరికీ కూడా సూసైడ్ అనేది చాలా తప్పది, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు, దానివల్ల ఏదో మీరు అపహాస్యం, ఎందుకంటే కుటుంబంలో సఖ్యత లేదు, తల్లి తండ్రితో పిల్లవాడు మాట్లాడేటువంటి అవేర్నెస్ లేకుండా పోయింది. కాబట్టి ఈ సూసైడ్లు అన్నీ కూడా నివారణ చేయాలని చెప్పేసి ఒక పెద్ద దానికి ఒక పథకాన్ని తయారు చేస్తున్నా ఖచ్చితంగా, ఎందుకంటే యువత మేల్కొనాలి. ఈ సెల్ఫీలు, ఇక హాట్స్పాట్లు, ఇంకోటి ఏవో వచ్చినాయి అట, వాటన్నిటితో మనం జ్ఞానాన్ని కోల్పోతున్నాం. కాబట్టి మనల్ని మనం రియలైజేషన్ కావాలి అంటే ధ్యానం చేయాలి తప్ప, ఆ ధ్యానంలో ఉచ్ఛ్వాస నిశ్వాసను సరిగ్గా ప్రవర్తించుకుంటూ ఎందుకు చేయలేము అనే ఒక ఆకాంక్షను పెంచుకోవాలి తప్ప, జ్యోతిషాలని వాటిని నమ్మేసి నాకేదో మరణ యోగం ఉందట, గండం ఉందట, ఎట్లాగో గండం ఉంది కదా అని సూసైడ్ చేసుకునేవాడు కూడా ఉంటాడు. కాబట్టి జ్యోతిషులు కూడా చెప్తున్నా నేను, అలాంటివి ఎప్పుడు కూడా ఎవరికి సూచించకండి. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చెప్పి ఈ విధమైనటువంటి ఉపాయం చేసుకుంటే మీరు దీని నుంచి బయటపడగలుగుతారు. ఆ ఉపాయం చెప్పండి తప్ప ఏదో మీ స్వార్థాల కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక నిస్వార్థమైన సేవ చేయ. భగవంతుడు కూడా అంతే అన్నాడు, మానవ సేవ మాధవ సేవ. నువ్వు శాస్త్రం నేర్చుకుంది మానవులకు పది మందికి నీ శాస్త్రం పంచడం కోసం. అందుకల్ల విద్యాదానం అన్నారు, అన్నదానం అన్నారు. నిజంగా ఆకలి వేసినాడు అన్నం పెట్టండి, ఏదో పిచ్చి పిచ్చిగా అన్నదానాలు ఖర్చు పెట్టేసి డబ్బు ఉంది కదా అని ఈగోకు పోయి ఏయ్ నేను అన్నదానం చేశానని చెప్పేసి గణేష్ మందిర్లో వాటిలో కూడా చూస్తుంటారు. సో అది ఉపయోగమేం లేదు, నిరుపయోగమే కాకుండా ఉపయోగకరమైనవి చేయండి. అందువల్ల యువతలో కూడా చైతన్యం రావాలి. కాబట్టి ఆ యువతని చైతన్యపరచడం కోసం దానికి అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఒక జ్యోతిషం ఒకటే ఆధారం కాదు, సంఖ్యాశాస్త్రం అంటాడు, అది ఓన్లీ ఫర్ ఇంగ్లీష్లోనే ఇట్ విల్ బి చేంజ్ నేమ్ రమేష్ అర్ రమేష్ అంటాడు, డబల్ ఆర్ పెట్టమంటాడు. ఉపయోగం తెలుగులో కూడా మారాలిగా, మారాలి, మరి తెలుగులో మార్చరు. కాబట్టి ఇట్లాంటి అపోహలకు ఎవరు కూడా గురవద్దు. జ్యోతిషం నిజంగా నిష్ణాతులైనటువంటి పండితుల దగ్గరికి వెళ్ళండి. నవేడేసి ఇవాళ రేపు యూనివర్సిటీలో కూడా పిహెచ్డీలు ఇవన్నీ చేస్తున్నారు, ఓంకారేశ్వర యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఇట్లా అట్లాంటి నిష్ణాతులైనటువంటి సర్టిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వాళ్ళు పోయి జ్యోతిషం చెప్పించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మార్గం దొరుకుతుంది తప్ప, ఇవాళ పురోహితుడు కూడా మనకి అసలు ఆ డిగ్రీ ఏంటి, గుళ్ళో అర్చకుడు, ఖగోళ శాస్త్రం గురించి అవగాహన కావాలి కొంత. అర్చకుడు ఏదో చూస్తాడో పంచాంగం చూస్తుంది కూడా జ్యోతిషమే అంటున్నారు ఇప్పుడు. కాబట్టి పంచాంగ జ్ఞానం అనేది వేరు, జ్యోతిష శాస్త్రం అనేది వేరు. కాబట్టి ఇట్లాంటి అపోహలకు ఎవరు కూడా గురవ్వద్దు. అనవసరంగా ఇటువంటి విషయాలను కూడా తెలుసుకుని ఎవరైనా సరే అట్లా ప్రతిదానికి కూడా ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పేసి నా దగ్గర కూడా రావడం జరిగింది. ఇంకేం లేదండి, పిల్లలు ఇద్దరు సూసైడ్ చేసుకుంటే ఇక్కడే చేసుకోండి అమ్మా అన్న, దానివల్ల పరిష్కారం ఏం దొరకదు కదా, మంచి బిజినెస్లో మూవ్ అయ్యారు, బాగున్నారు. అంతే తప్ప కొంచెం చిన్న ఆలోచన అనేక రకాల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఆలోచనకు సంబంధించినటువంటి ఆ మూన్ సరిగ్గా ఉన్నాడా లేదా, ఫినాన్షియల్ సంబంధించిన కుజుడు సరిగ్గా ఉన్నాడా లేదా, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసుకుంటే బుజుడు సరిగ్గా ఉన్నాడు లేదా, ఇంతవరకే చూసుకోవాలి తప్ప వివాహానికి గురు బలం లేదంటే, గురు బలం ఉంటే వివాహం కాదు, గురు ఆశీర్వాదం ఉంటే బలం అవుతుంది. కాబట్టి అందరూ కూడా యువత అంతా కూడా మంచి సంబంధాలు చూసుకుని పెళ్లిళ్ళు చేసుకోండి, మంచిగా ఉండండి, మంచి ఉద్యోగాలను పొందండి. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.